పాలకుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ విజయవంతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఊహించని దానికంటే జనం ఎక్కువగా వచ్చారని, ఈ సభ ద్వారా తన విజయం ఖరారైంది అంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పాలకుర్తిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మనం సభ ముగిసిన తర్వాత కూడా ట్రాఫిక్లో చిక్కుకోవడంతో మంత్రి తన వెహికల్లో ట్రాఫిక్లో చిక్కుకునే ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సభ ఎట్లాంటి ఫలితాన్ని ఇచ్చింది, కేసీఆర్ ఈ సభ ద్వారా ఏం చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు సార్, చెప్పండి ఎట్లా ఈ సభ విజయవంతమైనట్టని స్పందన ఉన్నది? ఆడుకొచ్చిన వాళ్ళు 60 మంది, 60 వేల మంది, 70 వేల మంది ఉంటారు, బయట ఇంకా 30 వేల మంది పైచిల్లుకున్నారు. మొత్తం రోడ్డు ట్రాఫిక్ అయింది, చాలా ఊహించని జనం వచ్చారు, బాగా రెస్పాన్స్ వచ్చినాయి, తండలు తండలు కలిగినాయి, గూడాలు గూడాలు కలిగినాయి. కానీ కేసీఆర్ గారే చేసిండు, కేసీఆర్ని కాపాడుకోవాలనేదే ప్రజల లోపల పూర్తి నమ్మకం కుదిరింది, చాలా అద్భుతంగా అయింది. కేసీఆర్ గారు కూడా నేను అడిగినన్నీ ఇంగ్లీష్తానని నాకు మాట ఇచ్చాడు, చాలా సంతోషం. అదే తిరిగి గిరిజన బంధు కూడా ఇస్తానని చెప్పాడు, ఆర్డీఓ డివిజను 2 మండలాలు కూడా కొత్తవి చేస్తానని చెప్పాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. తప్పకుండా సన్నూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కింద దాన్ని కూడా తప్పకుండా పరిశీలన చేస్తా అన్నాడు. బుడుగ జంగాలు ఉన్నాయి, పగటి విషయాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా తప్పకుండా సహకారం అందిస్తా అని చెప్పాడు. నేను అడిగిన పనులన్నీ కూడా చేస్తా అన్నాడు. చాలా సంతోషం అనిపించింది, ప్రజలల్లో కూడా రెస్పాన్స్ విపరీతంగా ఉన్నది, చాలా బాగా అయింది. ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు రీచ్ అయ్యామని అనుకుంటున్నారా? ప్రజలకు ఏ సమాచారం వెళ్ళాలో, మీరు ముఖ్యమంత్రితో ఏది చెప్పించాలనుకున్నారో అది రీచ్ అయిందని భావిస్తున్నారా? తప్పకుండా రీచ్ అయింది. ఇంకా కొన్ని చెప్పవలసి ఉండే, కానీ ముఖ్యమంత్రి గారు వేరే ప్రోగ్రామ్స్ ఉండేది, వారే కొన్ని చెప్పారు, చాలా సంతోషం. ఏంటి సార్, ముఖ్యమంత్రి మధ్యలో కొంత యువకులపైన కొంచెం అంటే అసంతృప్తితో ఉన్నట్టు కొంత మనకు విజువల్స్లో కనిపించింది, ఏంటి అది, ఏం జరిగింది? కేసీఆర్ మాట్లాడుతుంటే కేసీఆర్ జిందాబాద్ జిందాబాద్ అని అంటాడు, మాట్లాడేటప్పుడు అట్లా అనొద్దు అనేది అన్నాడు. అయితే మొత్తంగా ఈ సభ మీ పాలకుర్తిలో సభ, మీ ప్రచారం ఎలా సాగుతుంది? మీరు 15-20 రోజులుగా ప్రచారం చాలా బాగైంది. ఇది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అభిప్రాయం. పాలకుర్తిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ విజయవంతమైంది, అదేవిధంగా తన ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఏ విషయాన్ని అయితే ప్రజలకు చెప్పాలనుకున్నామో ఆ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాము ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ద్వారానే ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్.